నమస్కారం మహేష్ గారు. ఎంత పెద్ద మనిషి అయినా ఏదో ఒక రోజు బొక్కలోకి రావాల్సిందే. కాకి యూనిఫామ్ వేసుకుని మాట్లాడావయ్యా, ఇప్పుడు నిన్ను కూడా మాతో కలిపేశారుగా. సార్, భూమి గుండ్రముగా నుండును. మహేష్, నీకు ఫోన్ వచ్చింది. మాట్లాడు. హలో, నేను నాగాని మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నావు మహేష్? కంగ్రాచ్యులేషన్స్, మొత్తానికి మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయిపోయావు. నాకు చాలా సంతోషంగా ఉంది. నీ తరఫు నేనే అందరికి స్వీట్స్ పంచేశాను. తీసుకో. జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళందరూ గొప్పవాళ్ళు అయిపోతారని విన్నాను. నువ్వు కూడా జైలుకి వెళ్ళొచ్చావు. అక్కడ నీకు గొప్ప గొప్పవాళ్ళతో పరిచయాలు అయి ఉంటాయి. వాళ్ళ నాకు ఇంట్రడ్యూస్ చేసావంటే ఏదో నేను కొంచెం గిల్లుకుంటాను. ఏమయ్యా, నీ బాసు కొంచెం రికమెండ్ చేయవయ్యా. ఇలా చూడు మహేష్, నువ్వు జాక్పాట్ కొట్టావయ్యా. ఇక నీ గల్లాపెట్టి ఫుల్ అయిపోతుంది. నేనేమంత ఉన్నోండి కాదు, అప్పుడప్పుడు నన్ను కాస్త చూసుకోవయ్యా. సార్, ఏసీపీ గారు మీతో ఏదో మాట్లాడాలట, లైన్లో వెయిట్ చేస్తున్నారు సార్. నేను ఇంటికి వెళ్ళిపోయానని చెప్పు. ఎస్ సార్. ఇక మీద ఆయన ఫోన్ చేస్తే కనెక్షన్ ఇవ్వకు. ఓకే సార్. అంత అబద్ధమా? ఏంటయ్యా, మీ వాడు ఓవర్ నైట్ మారిపోయాడు? చూడు, నీలాంటి వాళ్ళు ఉన్నారు గనకనే నాలాంటి మంచి పోలీస్ ఆఫీసర్లకి చెడ్డ పేరు వస్తుంది.